చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. మంచిగా ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోండి. ఉప్పు 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. మీరు కారం, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరినది తీసుకోండి 1 టేబుల్ స్పూన్. పెరుగు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. నిమ్మకాయ 1 నిమ్మకాయలో 1/2 నిమ్మకాయని పిండుకోండి, సరిపోతుంది. మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా 5 మినిట్స్ పాటు కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ మీకు పీస్ అనేది జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్క వీడియోలో చూపిస్తున్నాను కదా సైజ్ ముక్క అంత తీసుకొని ఈ మూడింటిని పేస్ట్ లాగా చేసుకోండి. నూనె ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం 3 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. లేకపోతే మనకి కింద అడుగంటిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకో, లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకో. మనం స్లోగా కుక్ చేసుకుంటేనే మనకి పీస్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యి జ్యూసీగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి చికెన్ని, లేకపోతే కింద మనకి అడుగంటిపోతుంది. 1-2 మినిట్స్కి కలుపుకుంటూ ఉండండి. మూత పెట్టేసుకొని చికెన్లో నుంచి నీరు అనేది బయటకు వస్తుంది కదా, అది వచ్చే వరకు మగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మనకి చికెన్లో నుండే నీరు వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి నీరంతా ఇంకిపోయి మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోండి. మిగతా నీరు కూడా ఇంకిపోయే వరకు 1-2 మినిట్స్ పాటు మనకి ఆ చికెన్లో నుండి వచ్చే నీరుతోనే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది. ముందు చెప్పాను కదా గసగసాలు, కొబ్బరి అవన్నీ పేస్ట్ లాగా చేసుకోమని. ఆ పేస్ట్ నీరంతా చికెన్లో నుండి వచ్చే నీరంతా ఇంకిపోయిన తర్వాతే మీరు మసాలా వేసుకోండి. మసాలా వేసిన తర్వాత కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మీరు ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా అనేది పచ్చివాసన ఉంటుంది కాబట్టి. మనకి కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే కింద మనకి అడుగంటిపోతుంది. కొబ్బరి వేసాం కదా, కొంచెం కొబ్బరి మసాలా వేసాం కాబట్టి వేయడానికి టైం పడుతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. లాస్ట్లో మసాలా అంతా వేగి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, కొత్తిమీర వేసుకొని, పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకొని ఒకసారి అంతా వేయించుకోండి. నెయ్యి వేసిన తర్వాత కూడా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. లాస్ట్లో పచ్చిమిర్చి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. మనకి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయింది. నాకు ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది కానీ చికెన్ ముక్క సాఫ్ట్ అంటే సాఫ్ట్గా కుక్ అయింది. మసాలాలన్నీ కూడా మంచి ఫ్లేవర్స్ అనేది తెలుస్తుంది చికెన్ తింటున్నప్పుడు. నేను ప్రీవియస్ వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ పెట్టాను కదా, దాంతో కాంబినేషన్ లాగా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మీ అందరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి, ఈజీ కాబట్టి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి.